అర్థం చేసుకో పడితే అయితే వెళ్ళన్నా అర్థం చేసుకో ప్లీజ్ ఇదే పోతావా ఇక్కడ ఏం చేసిన అడిగేదానికి అక్కులే తెలుసా నీకు బలవంతం చేయలేక మనిషా పసుగురా నువ్వు మేమ్మా మీ అక్క వాళ్ళని అడుగుపో పడుకోమని నన్ను కాదు కాలేజ్ లో అక్కడ ఇక్కడ చూసి నవ్వడాలు రేపటి నుంచి అట్లా చేసినావు అనుకో చెప్పు తీసుకొని కొడదట ఏమనుకుంటున్నావు వేసినా కొడక నువ్వు చెప్పుతో కొట్టిన అడుగుతున్నా వాళ్ళని ఎందుకు అడుగుతా ఏంది వాళ్ళని అడుగుతావు వాళ్ళని అడుగుపోరా నన్ను అడిగే బదులు వాళ్ళని అడుక్కోపో నువ్వు ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా మళ్ళా నువ్వంటే ఇష్టం కాబట్టి ఏమైంది ఎవరు అడుగుతున్నారు నీ కాలేజీలో నీ కాలేజీలో అమ్మాయి ఏం చేస్తావు నువ్వు కాలేజీ టీచర్ అన్న మీరు ఎవరు అడగడానికి నువ్వు టీచర్ ఎవరు అడగడానికి టీచర్ అయితే ఎవడికి భయమో నువ్వు టీచర్ అయితే ఎవడికి భయమో అన్న ఎక్కడికి వచ్చావు నువ్వు నా పాట నేను చెప్పుకుంటాను స్పెషల్ క్లాసులు కావాలంటే పిలిపించుకోండి కాలేజీ పాటలు కాలేజీలు పెట్టుకుని ఎండల్లో వచ్చేసి అమ్మాయిలు ఇట్లా బిహేవ్ చేసేది మీకు అసలు తెలియదు పిలిపించుకుంది పిలిపించుకుంది పిలిపించుకొని నాకు లెసన్స్ అర్థం కావట్లేదు మీరు చెప్పండి సార్ అంటే నేను వచ్చినా లెసన్ చెప్పడానికి వచ్చా నేను లెసన్ చెప్పడానికి వచ్చాడమ్మా లేదన్నా చెప్తే మానం పోతే చెప్పు కాలేజ్ లో నిరూపిస్తే కథలు దేంగ అడిగిన దానికే చెప్పు నువ్వు కథలు అడగడ నేను అడిగిన దానికి చెప్పు అన్నావా లేదా స్పెషల్ క్లాస్ పిలిపించుకొని స్పెషల్ క్లాస్ వరకే చెప్పిన నేను స్పెషల్ క్లాసులు చెప్పేంత అర్థం కావట్లేదు అని పిలిపించుకున్నా నేను రాలేదు నేను చెప్తాను నీకు క్లాసులు నేను చెప్తాను రా ఏం చెప్తా ఇందులే రెండు నిమిషాలు ఉండు పోలీస్ స్టేషన్ లో చెప్తాను నీ కథ నువ్వు ఇక్కడ చేసినటువన్నీ అమ్మాయిని ఎట్లా బిహేవ్ చేసావన్నీ నేను రికార్డ్ చేసా అర్థమవుతుందా నీ కథ ఏందో నేను పోలీస్ స్టేషన్ లో చూపిస్తా చెప్తా మళ్ళీ చూపిస్తా లే పదాం లే పోలీస్ స్టేషన్ పదాం పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఏం చేసినావు కదా సరే కదా మాట్లాడుకుందాం ఏం మాట్లాడుకుందాం ఎవరు చేశారు మిస్ బిహేవ్ నువ్వేరా నేను ఎందుకు చేశాను మిస్ బిహేవ్ చేస్తారా క్లాస్ చెప్పడానికి పిలిపించుకున్నాను అర్థం కావట్లేదు అంటే ఏం క్లాసులు కాదు మేడం అర్థం కావట్లేదు అంటే నేను వచ్చినా వీడికి వచ్చినాక నుంచి నువ్వేమేమి పని చేసినావు అర్థమవుతుందా నీకు అసలు ఏమేమి మాట్లాడినావు నువ్వు ఎవరికైనా తెలియనోడకు చెప్పు ఆ పాఠాలు నాకు కాదు నువ్వు ఇక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి నువ్వేమేం చేసావు అమ్మాయి చేసినావు ఏం చేసినావు అమ్మాయిని ఏం అడిగినావు మొత్తం నేను రికార్డ్ చేసినా అర్థమైందా నువ్వు ఎంత మంది అమ్మాయిని విధంగా ఏపిస్తున్నావు కాదు నీ వయసు ఎంత నీ వయసు ఎంత ఆమె వయసు ఎంత అసలు నీ వయసు ఎంత కూతురుతో సమానం ఆమె అర్థమైతుందా నీ కూతురుతో సమానం ఆమె ఏం పనులు చేస్తున్నావు అమ్మాయి ఏమనింది సార్ నువ్వు తండ్రితో సమానం అని అడిగిందా లేదు ఏడుస్తుంటే చెప్పలేదు తప్పుగా వేడ్ చేయలేదు మరి ఏం చేసినావు ఏం చేసినావు అంటే నీ దగ్గర నువ్వు ఏం చేసినా ప్రూఫ్స్ లేదనే కదా అమ్మాయిని ఏపిస్తున్నావు ఇప్పుడు ఇన్ని రోజులు నువ్వు ఇక్కడికి వచ్చినావు అని చూడు నా దగ్గర ప్రూఫ్ ఉంది ఇప్పుడు అమ్మాయిని దొరుకుని పోలీస్ స్టేషన్ పోతా నేను పోలీస్ స్టేషన్ బచ్చాలు ఆడుకోలేదు పోలీస్ స్టేషన్ పోయేది దేనికి పోతాం కూర్చోను మాట్లాడు పోలీస్ స్టేషన్ పొలాల బాన్సతనా నేడే మాట్లాడుకుందాం నీకంత నాకంత ఏంది ఇది అమ్మాయిని ఏమన్నావరా అంటున్నా అది చెప్పు నేను ఇక్కడ మాట్లాడుకుందాం అన్నా నువ్వు చెప్తేనా నేను ఇంతసేపు స్పెషల్ క్లాస్ అన్నా
మళ్ళీ అవసరం ఏంది నాకు మ్యారేజ్ కాలేదన్నా నేను లవ్ చేస్తున్నానంటే అమ్మాయి వయసు అన్న కనీసం నీ వయసు సమానం ఉంది అమ్మాయి వయసు తప్ప కదా నువ్వు టీచర్ నీతులు చెప్పాలా బూతులు చెప్పాలి నేర్పియాలి వాళ్ళకి చెప్పురా అన్న లేదా బొక్కలు వేపిస్తాంది నేను ఊరి చేయలేదన్నా ప్లీజ్ అన్న నేను ఊరి చేయలేదు నిజంగా చేయలేదు నేను తప్పు అయిపోయిందని ఒప్పుకుంటున్నా పోలీస్ స్టేషన్ వద్దన్న పరివర్తన పోలీస్ స్టేషన్ పోవాలా ఇప్పుడు నువ్వేం చేస్తావు చేయలేదు తెలుసా తెలియక చేసా అన్న నా భార్య కూడా నన్ను విడాకులు పెట్టి ఎడిసేసి వెళ్ళిపోద్దా నా జీవితం ఆచరణ అయిపోద్ది అన్న ప్లీజ్ అన్న మీ భార్య వెళ్ళిపోయితే తెలియదా మరి వెళ్ళిపోతున్నా అన్నప్పుడు తెలియదా ఇప్పుడు ఇప్పుడు గుర్తుకొస్తుంది అని పిల్లం పిల్లలు ఇప్పుడు వదిలిపెట్టిపోతున్నాను ప్లీజ్ నన్ను అర్థం చేసుకో ఇంకోసారి ఇలా తప్పు చేయను అని చెప్తున్నా కదా ప్లీజ్ అన్న అర్థం చేసుకో నాశనం అయిపోతా అన్న పెళ్ళం పిల్లలు అందరూ వెళ్ళిపోతారు అన్న ఈ పనులు ఎందుకు చేసినావు ఈ పనులు ఎందుకు చేసినావు ఎత్తు మెత్తుకు వచ్చి అదేదో అయిపోయిందన్న ప్లీజ్ అన్న కామం వస్తే తల్లి పిల్లలు తెలియదు తేడా తెలీదా చెప్పు అర్థమవుతుంది అన్న నీకు టీచర్ నువ్వు నార్మల్ గా ఏదైనా పని చేసుకునేది చదువురా అన్నోడు అయితే ఇవన్నీ తెలియదు అన్న నాకు నాకు ఏదో తెలియకెట్ చేసిన నమ్మచ్చు నువ్వు టీచర్ నువ్వు టీచర్ అనేవాడు అన్ని తెలుసుకొని పిల్లలకి నీతి వాక్యాలు చెప్పాలి బూత్ వాక్యాలు కాదు అర్థమైందా నేను ఇప్పుడు నీ కాలేజ్ కడికి వస్తా నీ కాలేజీలో నీ గురించి చేసినంతా వీడియో క్లిప్ ఉంది నా దగ్గర నేను ఇక్కడ మొత్తం నువ్వు వచ్చి నేను జోకే చేయటం లేదు నువ్వు వచ్చిన మొత్తం నేను రికార్డ్ చేశాను ఈ రికార్డ్ ఎత్తుకొచ్చి నీ కాలేజీలో చూపిస్తా ప్లే చేపిస్తా నేను ఒకరన్నా రెస్పెక్ట్ ఇస్తారా నీ తోటి టీచర్లే నేను చెప్తూ కొడతారు ఆడతో వదలతారా నేను తీసుకుని ఇంకొకరిని ఎవరైనా మళ్ళీ ఇంకొకరిని ఏపిస్తాడు అనేసి పోలీస్ స్టేషన్ చేస్తారు నీ భార్య ఉంటుందా వదిలేసి వెళ్ళిపోతుంది నీ తల్లిదండ్రులకు వాల్యూ ఉంటుందా అవసరం ఏన్నే నీకు పెళ్ళి అయింది నాకు పెళ్లి కాలేదన్నా అమ్మాయిని లవ్ చేస్తున్నాను అంటే అది వయసుతో సంబంధం లేదు మళ్ళీ ఆ అమ్మాయి వయసు ఎంత నీ వయసు ఎంత నీకు ఏదన్నా లవ్ బుక్ ఇవ్వనప్పుడు నీకు తోడిపోయిన సమానంగా ఏజ్ ఉండేవాళ్ళు లవ్ చేయి అది ఇష్టం ఉంటే మ్యారేజ్ చేసుకో లేదు లేదు లేదా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకో ఇలాంటి పనులు చేస్తే తప్ప కదా మరి తప్పని తెలిసి టీచర్కి నా దగ్గర వాక్యాలు వింటున్నావు నువ్వు కాలేజీ కడికి రావాలా పోలీస్ స్టేషన్కి వస్తావా ఎక్కడికి నేను ఉన్నావు ఈ రోజు చెప్తావు మళ్ళీ రేపు అమ్మాయిని టార్చర్ పెడతావు ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఇంకోసారి చేయనమ్మా తప్పు ఎవరు రమ్మాలరా నేను ఎట్టమ్మా చెప్పుకోవాలని చెప్పు ఇంకోసారి చేస్తే నువ్వు సైలెంట్ ఉన్నావో బాగుంటది ఖచ్చితంగా పోలీసులు ఫోన్ చేస్తారు నువ్వు చేసిన మొత్తం రికార్డ్ అయింది వద్దన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ఏం బాగలేదు అన్న నా లైఫ్ మొత్తం నాశనం అయిపోద్దన్నా ప్లీజ్ చేయండి ఎట్టడుకుని అమ్మాయి నేను ఇంకోసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళ దాంట్లో తెలిస్తే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తెలిస్తే ఆమె ఏం కావాలి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఏం కావాలి అమ్మ దగ్గరకు వచ్చి మళ్ళా స్పెషల్ క్లాస్ అంటే ఏం చెప్పినావు ఇంతసేపు స్పెషల్ క్లాసు చెప్పు ఏం చెప్పినావు ఇంతసేపు మరి వాడు ఏం చేయబల్లా వాళ్ళ కథ వాళ్ళు పోలీసులే చూసుకుంటారు మనకు అవసరం లేదు కాలేజీలో స్టూడెంట్ అవును ఆ అమ్మాయి అంటే చాలా అందంగా ఉంది అని చెప్పేసి నేను మనసు పడ్డాను మనసు ఎంత వయసు అమ్మాయి ఆ వయసులో నీకు అమ్మాయి కావాలా నీ వయసు ఎంత చెప్పురా 35 క్లైమాక్స్ ఇంకా అవుతుందా లేదు మరి ఎట్లా చేసావు అమ్మాయి లవ్ పేరుతో మనసు పడ్డా అది లవ్ కామం అది కామం అది లవ్ కాదు అర్థమవుతుందా నువ్వు చేసింది తప్ప కదా చెప్పు ఎట్ట కొట్టాలా కావాలనే నేను పరుంపోకా నేను ఇప్పుడు చెప్పింది అది నీకు ఇష్టం కాదు రా కామం రాదా నీ వయసు ఎంత అమ్మాయి వయసు ఎంత ఇష్టం అంటావు మళ్ళీ నీ వయసు ఎంత రా అన్న నీ 30-40 ఉన్నా అది అమ్మాయి వయసు కలుపుతావు నువ్వు నీకు మ్యారే పెళ్ళి అయ్యింది మళ్ళీ కథలు దేంగ ఇష్టం అన్నావు మళ్ళా చొప్పుతోనే కొట్టించుకుంటావు నా దగ్గర నేను ఎవరిని కొట్టను మంచిగా చెప్తున్నా నేను నీకు మంచిగా చెప్తున్నా నేను పోలీస్ స్టేషన్ లేక పోతాము వాళ్ళు చూసుకుంటారు పోలీస్ స్టేషన్ పోతారా ప్లీజ్ నువ్వు ఆ ఎమ్మె చేసిన టార్చర్ పెట్టిన దానికి అమ్మాయి ఏమైనా సూసైడ్ చేసుకుని నీ పేరు రాసి చచ్చి ఉంటుంది నీ ఫ్యామిలీ ఏమంటావు నువ్వేమంటావు చెప్పు
రోడ్డు మీదకి వస్తుందా? మరి ఆయన ఆలోచించవా? టీచర్ అంత మాత్రం జ్ఞానం లేదా? చెప్పురా. మీరు అన్నట్టు ఆ రోజు కామ ఎక్కువ చేస్తున్నాడు, ఇప్పుడు అర్థమవుతుంది మీరు చెప్తుంటే. ఇప్పుడు తెలుసుకున్నాను, ఇప్పుడు నుంచి మారతాను అంటావు. వీళ్ళ కాడి నుంచి తప్పించుకునేసి చాలరా, మళ్ళీ కథ మళ్ళీ అనుకుంటున్నావు? లేదు ప్రామిస్ గా లేదు. నాకు అయినా కథలు తెగదు నువ్వు. ఇప్పుడు ఏం చేద్దాం ఫైనల్ చెప్పు. నా అమ్మాయి కాల్ అర్థమైందా? నువ్వు చేసిన చిన్న తప్పు కాదు. అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టావు. వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయి మీద ఎన్ని హోప్స్ పెట్టుకుంటారు. అమ్మాయి జాబ్ చేస్తుంది, వాళ్ళ కుటుంబాన్ని జాక్కోవాలని ఎన్ని హోప్స్ పెట్టుకుంటారు. నువ్వు ఈ విధంగా టార్చర్ పెడుతుంది. ఒక అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలా? నన్ను సార్ ఈ విధంగా ఏపిస్తున్నాడు, నన్ను ఇక్కడ పట్టుకున్నాడు, అక్కడ దాకాడు, ఎక్కడ దాకాడు అని చెప్పుకోగలుగుతుందా? మరి ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలా? వాళ్ళు ఇంట్లో చెప్తే చదువు ఆపేస్తారు. చదువుకోకపోతే అమ్మాయి ఎడ్యుకేషన్ పోతుంది. రేపు మసలు ఏమైనా జాబ్ చేసుకునే దానికన్నా ఏమైనా ఆప్షన్ ఉంటుంది అమ్మాయికి? చదువుకుంటే నీ దగ్గర ప్రాబ్లం, చదువుకోకపోతే వాళ్ళ ఇంటికడ ప్రాబ్లం. ఏం టార్చర్? ఏ ఈ టార్చర్ ఎట్లా అనుభవించాలి అమ్మాయి? అమ్మాయి ప్లీజ్, నీ దమ్మం పెడతావు, ఇంకోసారి చేయండి, నేను వదిలిపెట్టేసి కాల్ పట్టుకుంటా ప్లీజ్. అర్థం చేసుకో, ఎందుకంటే నేను బతరా ప్లీజ్. ఇప్పుడు నువ్వు సరే సరే నీ మాట ఏందవరా? నువ్వు అమ్మాయి జోలికి కానీ ఇంకొక అమ్మాయి జోలికి కానీ ఇంకొకసారి మెసేజ్ చేసినా, ఈ విధంగా బిహేవ్ చేసినా, నేను మళ్ళీ వేరే కథ ఉంటుంది. నాకు ఒకటైతే నిజం చెప్పు, నువ్వు ఇప్పుడు వరకు ఈ అమ్మాయి అయినా కాలేజీ ఇంకా నేనే తప్పు చేస్తున్నావు. నేను రేపు వస్తా కాలేజ్ కాడికి. నేను కాలేజ్ కాడికి వచ్చి ఎంక్వైరీ చేశానంటే నీ గురించి నాకు తెలిసిందంటే నా కొడక చచ్చిపోతాను నా చేతులు. ఇంత ముందు ఇట్లా చేసి ఎవ్వరు ఇట్లా చేయకనే ఇట్లా తయారైనాడు. ఎంతమంది చేసావు? నిజం అమ్మాయి తప్ప ఎవరు చేయలేదు. నాకు కానీ తెలిసిందంటే మళ్ళీ కథ వేరే ఉంటుంది, నా దగ్గర అబద్ధాలు ఆడదు. నిజం చెప్పు, ఒప్పుకో, నీ తప్పు నేను క్షమిస్తాను. ఇంకా దాని గురించి కాదు, చేసావా? నిజం అన్న, ప్రామిస్ అన్న, నేను అమ్మాయిని తప్ప ఎవరు చేయలేదు. అక్కడ జోలికి కూడా పోలేదు. సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదన్న నాకు. నువ్వు చచ్చిపోతానని బాధపడుతున్నావు, అమ్మాయి ఏమైనా చేసుకుంటే ఏంది? నీ సుఖం తీరితే ఓకే, అమ్మాయి చేసుకుని చచ్చినా నీకు ప్రాబ్లం లేదు. ఈ రోజు నీ కాడకు వచ్చింది కాబట్టి నేను చచ్చిపోతానన్నా ఏమైనా జరిగితే అంటున్నావు. చెప్పు ఏం చేయాలి చెప్పు. అన్న ఆ రోజు కోవి ఎక్కువ నిజంగా చేశాను, నా తప్పు తెలుసుకొని చెప్తున్నా కదా. నా వద్దా వద్దా, పట్టుకో, ఏమి కాళ్ళు పట్టుకో, క్షమించి ప్లీజ్, అర్థం చేసుకో, ఇంకోసారి చేయండి. ఇంకొకసారి నాకు తెలిసింది అనుకో, నీకు మెసేజ్ చేసినా, నీకు ఏదైనా ఇబ్బంది పెట్టినా, ఏం చేసినా సరే నాకు ఒక్కసారి చెప్పు. ఆల్రెడీ వార్నింగ్ ఇస్తున్నా, నేను మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నా. నీకు జోకులు అయితే చెప్పడంలా, నేను ఇక్కడ రప్పించింది మేము నీ కథ అంతా తీరిపోద్దామని. అర్థమవుతుందా? చచ్చినా సావు, బతికినా బతుకు, ఇంకొకసారి అమ్మాయి జోలికి అయితే రాబాక, బయలుదేరు. వచ్చినామని తెలిసిందంటే నా కథ వేరేగా ఉంటుంది. నేను కొట్టలేక కాదు ఈరోజు, మంచిగా సార్ అనేసి ఒక రెస్పెక్ట్ వదులుతున్నా. టీచర్ అనే ఒడివి పిల్లలతో మంచిగా బిహేవ్ చేయి. అందరూ నా అలాంటి వాళ్ళు అయితే ఉండరు. ఎవరికైనా దొరికిన వాళ్ళు నా కొడక మరికో చేస్తారు, వెళ్ళారు. సో నేను వాళ్ళు కొట్టలేక ఎట్లా కాదు నాన్న, వాడికి ఏదైనా జరిగినా వాళ్ళ ఫ్యామిలీలో ఇబ్బంది పడతారు. ఇంకోటి ఏంటంటే, ఎంత జరిగినా పోలీస్ స్టేషన్ అది చేస్తే వాడు ఏదైనా చేసుకుని చనిపోయాడు అనుకో. అందుకనేసి నేను వాడి మీద చేయెత్తలేక కాదు, కొట్టలేక కాదు, రిస్క్లో పడకూడదు నన్ను. వాడైతే మన దగ్గర వీడియో ఉంది కాబట్టి ఇంకొకసారి అయితే చేయడు, నాకు తెలిసి కంపల్సరీ చేయడు. నీకు ఇంకొకసారి మెసేజ్ పెట్టినా, నేను ఏదైనా భయపెట్టినా కంపల్సరీ నేను తోడిపోయి నేను పోలీస్ స్టేషన్లో నేను పెడతాను. ఓకే, ఫస్ట్ సార్ ఛాన్స్ ఇద్దాం. ఎందుకంటే వాడు ఏదైనా చేసుకున్న వాడి కుటుంబం ఏదైనా సరే వాడు నమ్ముకుని ఉండవడందు మన అనాథలు అయిపోతాను నాన్న. నీకు సేవ్ చేసి వాళ్ళు లాస్ చేసినట్టు అవుతుంది నేను. సో నా మాటని ఇవి ఒక్కసారి ఛాన్స్, నీకు నచ్చినా నచ్చకపోయినా నేను చేసిన హెల్ప్ అయితే చేసా, ఇవి ఒకసారి కూడా హెల్ప్ చేయి, నాకు హెల్ప్ చేసి వదిలి వాడి గురించి. వాడైతే ఇంకొకసారి నీ జోలికి రాడు, అది నేను చెప్తున్నా కాదు నమ్మకం. ఎవరికి చెప్పుకోలేకపోయినా మీకు చెప్పినాను, ఇంట్లో వాళ్ళకి తెలిసిన చాలా ఇబ్బంది అయిపోయింది. కాలేజ్ లో కూడా చాలా టార్చర్ అన్న వాడితో. నాకు కావాలన్నా క్లాస్ రూమ్ ఎక్కడంటే అక్కడ పిలిచి, ఎక్కడంటే అక్కడ చేతులేసాడన్న. ఇంటికి వెళ్ళి ఏడుస్తుంటే అందరు అడుగుతారు నన్ను ఏమైంది అక్కడ. లేదన్నా, మీకే చెప్పినా, మీరు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అన్న. పర్లేదు పర్లేదమ్మా, ఏం కాదు. ధైర్యంగా లేడీస్ అనేవారు ముందు ఉండాలమ్మా, భయపడేదానికి ఏది భయపడకూడదు. ఇప్పుడు నువ్వు కాలేజీకి అయినా సరే, మీ ఇంటికాడ అయినా సరే, నేను కాలేజీ నింపేస్తారో కాలేజీలో ఏంటంటే బ్యాడ్గా అనుకుంటాను, భయపడ్డాను. నేను ఎక్కడైతే చెయ్యేసి ఎక్కడైతే అన్నాడు తప్పుగా మాట్లాడు అక్కడే చెప్పుతూ కొట్టుంటే ఇంకొకసారి నీ జోలికి రాడు. నువ్వే కదా ఎవరైనా ఏ ఆడబెడ్డ అయినా సరే ముందు అడిగేసి ధైర్యం చేయాలి. భయపడుతూ భయపడుతూ ఉంటే బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు ఇక్కడ. అర్థమవుతుందా? సమాజం ప్రజెంట్ అట్టుందన్న, నువ్వు ఎక్కడ భయపడద్దు. ఈడే కాదు, నీకు ఫ్యూచర్లో ఎవరు ఏదైనా సరే నీ మీద బ్యాడ్గా ఒక మాట అన్నా ఒక చెయ్యేసినా ఇమీడియట్లీ అక్కడే రెస్పాండ్ అవ్వు. చంపేసినా తప్పలేదు, నీ మీద చేయాల్సినప్పుడు చంపేసిన తప్పలేదు. నువ్వు అర్థమవుతుందా? ఎవరో సాయం చేస్తారు, ఎవరో ఉంటారనేసి అనుకోవద్దు. ఒకరు ఈరోజు నేను చేస్తా, రేపు ఈ రోజు నువ్వు దగ్గరలో ఉండవు, నేను నీ హెల్ప్ చేయగలిగిన, నువ్వు ఇంకెక్కడైనా ఏదో వేరే ఊర్లో ఉంటావు, దూరంలో ఉంటావు, నేను రాలేని పరిస్థితులు ఉంటావు, అప్పుడు ఏం చేస్తావు? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలా, నీ శక్తిని నమ్ముకు. నిన్నేమని అన్నాడా ఇమ్మీడియట్లీగా నీ పవర్ అనేది చూపించు. అర్థమైందా? ఎక్కడ వెనకడగద్దు, భయపడద్దు. వాడు ఏం చేస్తాడు, మగవాళ్ళు లే, నేను ఆడదాన్ని లేని నేను చేస్తారు అని ఏదో పెట్టుకోకూడదు. ఆడదనుకుంటే ఏదైనా చేయగలుగుతావు. అర్థమైందా?
కాట తీసి నీ మీద చేయేసి నీ మీద మాట పడ్డా. ఈ ఆడబిడ్డ భయపడకూడదు, ఓకే, ధైర్యంగా ఉంది. ఇంకేదైనా ప్రాబ్లం అయిందనుకో మాకు కాల్ చేయి, మేము ఎప్పుడు మీకు లైన్ లోనే ఉంటాం, ఓకేనా? ఈ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది. ఇంకొకసారి అయితే రాడాను, నేను ఒక నెంబర్ నాకు ఇచ్చేసుకో, నేను పర్సనల్ కొడతాను, ఇంకొకసారి మాట్లాడిపిస్తాను, వీడియో క్లిప్ కూడా పెడతా. ఇప్పుడు ఇక్కడ ఏమేం చేసేటది వీడియో క్లిప్ కూడా పెడతా, ఎందుకంటే ఇప్పుడు నమ్మడు కదా జరిగిందా లేదా. వీడియో క్లిప్ పెట్టిన తర్వాత ఒక ఇంకా చుక్కలు కనబడతా. నిజం చెప్పాలంటే వాళ్ళు రేపు కాలేజ్ కూడా మానేస్తారేమో నాకు అనిపిస్తుంది, నువ్వు కాదు కూడా మానేస్తాడు ఇంకా. నిజం తెలిసి మీరు ఎప్పటికైనా వస్తారనేసి. సో ధైర్యంగా ఉండు, ఏం భయపడద్దు, మంచిగా చదువుకో, మంచిగా అమ్మా నాన్న చూసుకో, ఓకే? ఏది జరిగినా సరే నువ్వన్నా హ్యాండిల్ చేసుకోవాలి, అమ్మా నాన్నకన్నా చెప్పాలి, కానీ భయపడుతూ ఒకదాన్ని మనసులో పెట్టుకోవాలి, ఓకేనా? ఓకేనా, జాగ్రత్తగా, ఓకే, డ్రాప్ చేసి వస్తాను.